నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు భారతి ప్రసుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్వీ సుధా గారు. మనము మొన్ననే తెలుసుకున్నాం నవంబర్ నెల ఫలితాలు. మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ ని మనం క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో అసలు ద్వాదశ రాసిన వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాసిన వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతా బాగుండాలని అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు, నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయటపడడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం. పదండి మేడం, మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ కాలేజ్ లో ఫ్రెండ్ ఫ్యామిలీ చెప్పేస్తున్నారు. సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్, సో డిసెంబర్ లో సో ద్వాదశ రాసిన వారికి ఎలా ఉంది, అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థితి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి, ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలామంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను. అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రీచ్చడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు, సో కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. సో శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు, ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురు ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట, ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను, ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు, ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు, అంటే సూర్యగ్రహము బుధగ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే మనకి 15th డిసెంబర్కి మనకేమో ధనుసుకి వెళ్తున్నారు, అంటే సూర్యుడు. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది, ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11th వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్క్యూరీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారనమాట. సో ఆయన 16th డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు, రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2nd డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు, 2nd డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెలే 28th డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారనమాట. సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్నాయి, 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్క్యూరీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలామందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. మేషరాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి కొంతవరకు, ఎందుకంటే మనకి 12 లార్డ్ 2 ఎట్లా ఉన్నారు మనకి తెలిసిన ఒక విషయం, ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి కానీ శుభ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. రిట్రోగ్రేషన్లో ఉన్నారు కనుక ఆయన చూస్తున్నట్టు కొంత బ్లెస్సింగ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే 5th లార్డ్ అంటే ఏంటి, ఎవరు మనకి సూర్యుడు. సూర్యుడు ఏంటంటే ఇప్పుడు మనకి 9th ఇంట్లోకి 5th లార్డ్ ఏమో 9th ఇంట్లోకి వెళ్తే కనుక తప్పక పిల్లల మీద ఖర్చు పెట్టడం అలాగే భాగ్యం డెవలప్మెంట్ అవ్వడం ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎస్పెషలీ పిల్లలు పై చదువులకు వెళ్ళాలి అంటే ఖర్చులు అనేది ఇక్కడ చూపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో తప్పక ఏంటంటే పై చదువులకు వాళ్ళు వెళ్తారు, పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి నెల అని చెప్పుకోవాలి. బోనసెస్ వస్తాయి, అలాగే ఇంక్రిమెంట్స్ వస్తాయి, అలాగే ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే మనం ఎప్పుడు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాము, స్టూడెంట్స్ కూడా ఏంటంటే మంచి మార్క్స్ వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే 12 ఇంట్లో రాహు ఉన్నాడు అంటే పై చదువులకి బయటకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడే నేను
లోన్ తీసుకుని వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అటు పిల్లలకి, నేను చెప్పేది తల్లిదండ్రులకి, పిల్లల పరంగా చాలా బాగుంటుంది. అలాగే నార్మల్గా స్టూడెంట్స్, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఎనీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, బ్యాంక్ ఎగ్జామ్ కానీ ఇంకో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తప్పక చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సన్ 9th వచ్చాడంటేనే చాలా మంచి విషయం. అది కూడా ఎప్పుడవుతోంది, 2nd half ఆఫ్ దిస్ మంత్, 15th అవుతోంది. కానీ ఏంటంటే ఈ రాశికి అధిపతి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి, అంత స్ట్రాంగ్గా లేడు, నీచుపడి ఉన్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళ కెరియర్ పాత్లో ఎప్పటికైనా అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే బాగా చేసినా కూడాను అంత బాగా చేయలేదు అన్న పేరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏంటి, నిరుత్సాహపడడం అనేది కనిపిస్తుంది కొంతవరకు. సో వీళ్ళు తప్పక ఏంటంటే పరిహారం చేయాలి. అలాగే కూడాను వాళ్ళు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళకి 2nd హౌస్లో జూపిటర్ ఉన్నారు కనుక తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అని నెలకొంటుంది. అలాగే శని ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్నారు, 11th ఇంట్లో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్ళిపోయింది కదా, తప్పక వీళ్ళకి ఏంటంటే దేనికైనా లాభం ఉంటుంది. అందుకని ఏంటంటే లాభం వస్తుందని నేను కూర్చున్నాను అంటే నాకు లాభం రాదు, అంటే పని చేస్తున్నప్పుడే లాభం అనేది మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి 10th ఇంట్లోకి మనకి ఏంటంటే 2nd లార్డ్ వస్తున్నాడు. అంటే 2nd లార్డ్ అంటే ఏంటంటే మనకి శుక్రుడు అనమాట. శుక్రుడేమో మకరానికి వెళ్తున్నారు డిసెంబర్లో. సో తప్పక ఏంటి, వీళ్ళకి కెరీర్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉంటారు, లేకపోతే ఎనీ యాక్టర్స్, ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అందరికీ మంచి తరుణం. అంటే కాంపిటీషన్ కన్నా వీళ్ళు బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఏంటంటే తప్పక వీళ్ళు శుభఖర్చులు అని చెప్పాను కనుక మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఇంట్లో శుభకార్యాన్ని కానీ ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు తప్పక లోన్ అనేది ఎక్కువ తీసుకోకూడదు, తిరిగి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే మార్స్ ఏమో నీచుపడి ఉన్నారు 4th ఇంట్లో అనమాట. సో కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంది, శ్రమ అనేది చాలా ఎక్కువ ఉంది. శ్రమ ఎంత శ్రమ పడితే అంత లాభం అనేది ఉంటుంది. ఎందుకంటే శనికి ప్రీతి, ఎవరైనా సర్వీస్ చేసే వాళ్ళు అంటేనే చాలా ఇష్టపడతారు ఆయన. సో తప్పక ఏంటంటే వీళ్ళు బాగా శ్రమపడే ఒక యోగం. స్టూడెంట్స్కి అయితే అందుకనే చాలా మంచి తరుణం, ఎందుకంటే శ్రమ పడితే వాళ్ళకి ఏమీ రాదు. ఈ కాలంలో సబ్జెక్ట్స్, మనకు కావాల్సిన సబ్జెక్ట్ కానీ, మనకు కావాల్సిన యూనివర్సిటీ కానీ తెచ్చుకోవాలి అంటే తప్పక 1-2 వంతులు అంటే పైకి ఎక్కడం కాకుండా లిఫ్ట్లో వెళ్ళవలసి వచ్చిన ఒక ఛాన్స్ కదా. అంటే తొందరగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బాగా కష్టపడాలి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు తప్పక, అది కూడా బాగుంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి మంచి పీరియడ్ కింద మనం డిసెంబర్ తీసుకోవాలి. హెల్త్ విషయం మాత్రం కాపాడుకుంటూ రావాలన్నమాట. తప్పక వీళ్ళు పరిహారం చేయాలి. ఏం పరిహారం చేయాలి అంటే సన్ మూవ్ అవుతున్నాడు కనుక, ఇప్పుడు 8th ఇంట్లో ఉన్నాడు, సో మూవ్ అవుతున్నాడు తప్పక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం. అర్ఘ్యం ఇవ్వడం అంటే ఏంటంటే మనకు సండే నీళ్లు వేస్తూ ఉంటారు, అర్ఘ్యం ఇవ్వడం. అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం సండే తప్పక చేయాలి. అలాగే ఏంటంటే మనకి ఈ రాశికి అధిపతి అయిన కుజుడేమో నీచపడ్డాడు కనుక తప్పక ఆయనకి కూడా పరిహారం చేయవలసిందే. అంటే దుర్గాదేవికి మంగళవారం తప్పక ఎర్ర పూజలు పూలతోటి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే ఆ రోజు ముత్తైదువుకి ఏదైనా వాయనం ఇవ్వడం కానీ, లేకపోతే భోజనం పెట్టడం కానీ చాలా మంచిది అనమాట. ఎస్పెషలీ కర్డ్ రైస్ పెడితే చాలా చాలా మంచిది, కడుపు చలవ అంటారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు, అంటే హోరశాస్త్రం అనేది ఉందన్నమాట. హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అన్నమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోరశాస్త్రం బట్టి ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు. జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే
ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి, తుల్యంగా చూసి అంటే ఏంటి, బాగా చూసి అనుకుందాం కాసేపు, చూసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావలసిన రెమెడియల్ మెషర్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము, దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెషర్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి, మనం చాలామందికి ఇచ్చున్నాం కూడాను. లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అన్నమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే బర్త్ అవ్వగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండేవాళ్ళకి వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట, ఫోన్ చేసి నేను ఈ స్టోన్ వేసుకున్నాను నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం బట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట, తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది. కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్, అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అనమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.